హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అండ్ అదిరిపోయే శుభార్త తెలంగాణలో ఉద్యోగులందరూ కూడా ఒక మంచి శుభార్త అయితే చెప్పారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లో వెళ్ళిపోదాం మనం ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ కసరత్తు ప్రారంభించిన ఆర్థిక శాఖ సో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఎనభై వేలకు పైగా కొత్త ఉద్యోగుల భర్తీతో పాటు పదకొండు వేలకు పైగా ఒప్పంద ఉద్యోగులు క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఈ మేరకు శాసనసభ వేదిక ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసిన విషయం అందరికీ తెలిసిందే సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అర్హులైన ఒప్పంద ఉద్యోగులను క్రమార్థీకరించేందుకు ప్రతిపాదన పంపాలని అన్ని శాఖలను కోరింది రెండు వేల పదహ పదహారు ఫిబ్రవరి ఇరవై ఆరున ఒప్పంద ఉద్యోగుల క్రమార్థీకరణ కోసం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అదే రోజు అందుకు సంబంధించిన మెమోను కూడా ఇచ్చింది అయితే క్రమబద్ధీకరణపై కొందరు కోర్టుకు వెళ్లడంతో రెండు వేల హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది దీంతో క్రమబద్ధీకరణ ప్రక్రియ నిలిచిపోయింది ఈ పిటిషన్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఏడున ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది దీంతో ఉద్యోగాలు ఇక్కడ రెగ్యులరైజేషన్ సంబంధించి మార్గం అయితే సుగుమైంది సో మొత్తం మీద రెండు వేల పదహారులో జారీ చేసిన పదహారు నవ నవంబర్ ఉత్తర్వులకు అనుగుణంగా అర్హులైన వారి ప్రతిపాదన పంపాలని సూచించారు కేటాయింపు అయిన పోస్టులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్కు అనుగుణంగా విధుల్లో ఉన్న ఒప్పంద ఉద్యోగులు క్రమబద్ధీకరణ మాత్రమే సాధ్యమవుతుందని చెప్పేసి ఆర్థిక శాఖ చెప్పింది సో దీనికి సంబంధించి పరిశీలన అయితే చేస్తుంది సో చూసారు కదా వీరందరికీ శుభార్త అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇటువంటి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి